గత నెల రోజులుగా రోహిత్ శర్మ గురించి గందరగోళం కొనసాగుతోంది. రోహిత్ శర్మ ఐపీఎల్ ఫైనల్స్ ఆడాడు. భారత జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లకుండా ఇండియాకు తిరిగి వచ్చేసాడు. బీసీసీఐ రోహిత్ ని పక్కన పెట్టిందని, బీసీసీఐ రాజకీయాల వల్ల రోహిత్ శర్మ బలైపోయాడని ఇలా రకరకాల వార్తలు వినపడ్డాయి. తాజాగా ఈ విషయాలన్నిటిపై ప్రముఖ క్రికెట్ జర్నలిస్ట్ బోయా మజుందార్ సంచలన విషయాన్ని తెలపడం జరిగింది. సదరు జర్నలిస్ట్ ఏమన్నాడంటే, ఐపీఎల్ సమయంలోనే రోహిత్ శర్మకు గాయమవడంతో అతను కొన్ని ఆటలను వదులుకోవాల్సి వచ్చింది. దానితో రోహిత్ టెస్ట్ సిరీస్లలో పాల్గొనలేడని భావించిన బీసీసీఐ మొదటగా అతడిని సెలక్షన్ టీం నుండి తొలగించారు. కానీ అలా టీం సెలక్షన్ జరిగిన రోజు నుండే రోహిత్ మరలా ప్రాక్టీస్ మొదలుపెట్టి చివరి రెండు మ్యాచ్లలోనూ పాల్గొన్నాడు. దాంతో సెలెక్టర్లు కూడా అతడి ఆట మీద ఉన్న నమ్మకంతో మరలా అతడిని తిరిగి టెస్ట్ సిరీస్ కి ఎంపిక చేయడం జరిగింది. అయితే దుబాయ్లో చివరి మ్యాచ్ను ముగించుకున్న రోహిత్ అక్కడి నుండి అందరితో పాటుగా ఆస్ట్రేలియా టూర్ కి బయలుదేరాలని బీసీసీఐ చెప్పింది. అయితే అలా బయలుదేరకుండా ఇంటికి చేరుకుని తనకు అయిన గాయం నుండి పూర్తి స్థాయిలో కోలుకుని ఫిట్నెస్ పొందాలని ఎన్సీఏలో చేరడం జరిగింది. ఎన్సీఏకు వెళ్లమని రోహిత్ కు బీసీసీఐ పెద్దలు ఎవరూ చెప్పలేదు. తనకు అయిన గాయం నుండి కోలుకోవడానికి సాహాలాగా ఆస్ట్రేలియాలో కూడా టీమిండియా ఫిజియో సమక్షంలో ట్రైనింగ్ పొందుతూ రోహిత్ పూర్తి ఆరోగ్యం సాధించి ఉండవచ్చు. కానీ అలా చేయకుండా అతను భారత్ తిరిగి రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. రోహిత్ తండ్రికి కరోనా సోకడం వల్లే అతడు భారత్ కు తిరిగి వచ్చాడు అంటూ ముజందార్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఇన్ని రోజులు రోహిత్ ను జట్టు నుండి పక్కకు తప్పించడంపై రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. రోహిత్ శర్మ బెంగళూరు చేరాక మొన్న మధ్యనే మీడియాతో కూడా మాట్లాడాడు. అప్పుడు కూడా ఈ విషయం బయటపెట్టలేదు. రోహిత్ గనుక ఈ విషయాలను బయటపెట్టి ఉంటే ఇంత గందరగోళం జరిగి ఉండేది కాదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బీసీసీఐ సైతం రోహిత్ మరియు ఇషాంత్ లను టెస్ట్ సిరీస్ కోసం పంపించాలన్న ప్రయత్నంలో భాగంగా ఆస్ట్రేలియా గవర్నమెంట్ తో చర్చలు జరిపినప్పటికీ ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు అలజడి రేపుతున్న దశలో అక్కడి ప్రభుత్వం భారత క్రికెటర్లకు క్వారంటైన్ విషయంలో ఏమాత్రం మినహాయింపు ఇవ్వడం లేదు. దాంతో ఈ ఆటగాళ్లు తొలి రెండు టెస్టులకు దూరం అవనున్నారని బీసీసీఐ తెలపడం జరిగింది. అది కాకుండా చివరి రెండు టెస్టులలో పాల్గొనే అవకాశాలు అంతంత మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.